జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీ అధ్యయనం చేసిన విషయం చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది జేఎల్ఎమ్ టీఎస్ ఎస్పీడిసిఎల్లు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఇరవై రెండున జరిగినటువంటి ఎగ్జామ్ వశిష్ఠ భార్గవ కమిటీ జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ అనేది మొదటి చాప్టర్లో నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిధులల్లో తెలంగాణకు జరిగిన అన్యాయము మిగులు నిధులను ఆంధ్రాకు తరలించకపోయినటువంటి విధానాల గురించి అడిగిండు ఇఫ్ ఐ కెన్ గోత్రు విత్ ద ఇంగ్లీష్ ది వాట్ ఆర్ ద థింగ్స్ దట్ బీన్ స్టడీడ్ బై ద వశిష్ట భార్గవ్ కమిటీ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ బీన్ స్టడీడ్ బై ద వశిష్ట భార్గవ్ కమిటీ ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ తెలంగాణ మిగులు తెలంగాణ సర్ప్లస్ తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ఎంప్లాయీస్ నదీ జలాల పంపకం ఓకే ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సో రివర్ వాటర్స్ దెన్ తెలంగాణ ప్రాంతీయ కమిటీ తెలంగాణ రీజనల్ కమిటీ విచ్ వన్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్ జస్టిస్ వశిష్ట భార్గవ అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి అంశం తెలంగాణ మిగులు ఎప్పుడొచ్చింది జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ ఎవరు ఏర్పాటు చేశారు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదు ఎప్పుడు ఏర్పాటు చేసింది ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ యొక్క మిగులు నిధులను లెక్కించడానికి వచ్చినటువంటి కుమార్ లలిత్ కమిటీ పైన కొన్ని అభ్యంతరాలు ఉండడంతో మళ్ళొక్కసారి తెలంగాణ యొక్క మిగులు నిధులను లెక్కించడానికి వచ్చినటువంటి కమిటీయే వశిష్ట భార్గవ కమిటీ కాబట్టి దీన్ని ఎక్కడి నుండి ఆన్సర్ చేయవచ్చు అని అంటే అగైన్ నా పుస్తకంలో జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఉన్నాయి అండ్ నా వీడియోలో కూడా జస్టిస్ నా క్లాస్ రూమ్ సెషన్లో కూడా జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి మిగులు నిధులలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా జనరల్ స్టడీస్లో భాగంగా అడుగుతున్నాడు కాకపోతే చాలా సింపుల్ క్వశ్చన్ మీకు నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి కమిటీలు తెలిస్తే సరిపోతుంది ఇప్పుడు మిగులు నిధులకు సంబంధించినటువంటి కమిటీలు అంటే ఏమేమి కమిటీలు వస్తాయి మొదటగా మీకు పెద్ద మనుషుల ఒప్పందం వస్తుంది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు సందర్భంగా జరిగినటువంటి బడ్జెట్ చర్చలు వస్తాయి దాని తర్వాత అసెంబ్లీలో రెడ్డికి మరియు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి మధ్య జరిగినటువంటి వాగ్వాదము మరియు చర్చ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం శ్వేతపత్రం దాని తర్వాత కేబిఆర్ గారు మరియు టీఆర్సి మధ్యలో జరిగినటువంటి చర్చ తెలంగాణ యొక్క మిగిలిన నిధులపైన అధికారికమైనటువంటి ప్రకటన దాని తర్వాత అఖిలపక్ష సమావేశము దాని తర్వాత జీవో నెంబర్ ముప్పై ఆరు దాని తర్వాత కుమార్ లలిత్ కమిటీ దాని తర్వాత అష్టసూత్ర పథకము దాని తర్వాత వశిష్ట భార్గవ కమిటీ దాని తర్వాత తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క అభ్యంతరాలు దాని తర్వాత ప్రొఫెసర్ హనుమంతరావు యొక్క అభ్యంతరాలు దాని తర్వాత పద్నాలుగవ ఆర్థిక సంఘము మిగులు నిధులపైన చెప్పినటువంటి అంశాలు ఈ అన్ని అంశాలను కనుక చదువుకుంటే మనకు తెలంగాణ యొక్క మిగులు నిధులకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మనకు క్లారిటీ వచ్చినట్టు ఇట్ సో ఇవన్నీ కూడా వరుసగా